కొబ్బరిపంట ఉదయకాలాన్ని కామెడీ ఎంజాయ్ చేశారు. ఇది అలాంటి కామెడీ సినిమా నిజంగా ఈ కరోనా టైంలో చాలా థియేటర్లలో సెకండ్ బాగుంది అని అన్నారు. ఆల్మోస్ట్ ఒక 2-3 వీక్స్ రిలీజ్ అయిపోతుంది. దాన్ని మాత్రం సేమ్ కొబ్బరిమట్లగా ఎంజాయ్ చేస్తారు. ఇది అంటే చాలా డిఫరెంట్ గా అంటే పెద్ద ఆశీర్వదించినందుకు రౌడీలు కాదు దమ్ము దమ్ము కావాలి. ఎప్పుడు ఎక్కడికి వచ్చేసినా ఏం తెలియదు. అలాంటి కామెడీ మాత్రం లేదు. ఇది వేరే ఫైట్స్ సాంగ్స్ కరోనా టైంలో అసలు సినిమా థియేటర్లు ఓపెనింగ్ కాలేని పరిస్థితిలో ఎట్లా మీ సినిమా థియేటర్లో అయింది దాని గురించి చెప్పండి. చాలా హ్యాపీ లేడీస్ అన్న సెల్ఫీ కూడా సెల్ఫీ బయట జరుగు అన్నా సినిమా చూసా బజార్ రోడే ఆ బజార్లో తిరిగి బజార్కి వెళ్ళానండి ఉదయమే బజార్కి వెళ్ళి బజార్ రోడ్ పోస్టర్ చూశాను సినిమా ఈరోజు రిలీజ్ అని తెలిసింది వచ్చానండి నుంచొని చూసా హౌస్ఫుల్ నుంచొని చూసా సినిమాని బాబా బాబా ఏ సినిమా తీశారండి సార్ కంపూర్ణేష్ బాబు గారు మీరు ప్యాటీ సినిమాలు తీస్తారనుకున్నాం బా సరైన హీరోకి తగ్గ సినిమాలు తీశారు హీరోలకు తగ్గ ఏ సినిమా అండి ఆ కథ ఏంటంటే నవ్వుతూనే ఉంటారు పెద్ద పెద్ద యాక్టర్లను పెట్టారు శివాజీ సినిమా
ఇండస్ట్రీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ గారు ప్రతి ఒక్క పెద్ద యాక్టర్ని పెట్టి వా ఏం ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టి చేశారండి. నేను ఏదో అనుకున్నా ఇంత పెద్ద యాక్టర్ని పెట్టి చేస్తే సినిమా ఉంటుందో ఉండదో అనుకున్నా కానీ థ్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ థ్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్ అన్న సంపన్న నిజంగా సూపర్ నిజంగా సినిమా అంకుల్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ ఫిల్మ్ మీకు చెప్తున్నా కదా రాండి ఎంజాయ్ చేయండి. మీరు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కామెడీ, ఈ కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేరు అలాంటి కామెడీ ఉంది. థ్యాంక్ యూ సూపర్ సినిమా.